నోటి దుర్వాసన, చిగుళ్ల నుండి రక్తం వస్తుందా, చల్లని తీయని ఆహారం తింటే పళ్ళు జిఫ్ఫుమంటున్నాయా, పై సమస్యలకు పరిష్కారం సెన్సోరా టూత్ పేస్ట్. నోటి దుర్వాసన, చిగుళ్ల నుండి రక్తం వస్తుందా, చల్లని తీయని ఆహారం తింటే పళ్ళు జిఫ్ఫుమంటున్నాయా, పై సమస్యలకు పరిష్కారం సెన్సోరా టూత్ పేస్ట్. యాక్ట్ ప్రేక్షకులకు నమస్కారం. వరల్డ్ రేడియో డే ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. రేడియో అన్న పదం మనం చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాం. ఆ రేడియోను కూడా ఇప్పటి తరం కంటే కూడా అప్పటి తరం రేడియోని ఎక్కువగా వాడడం, వాటి ద్వారా ఎన్నో సమాచారాలని, సాంస్కృతిక కార్యక్రమాలని, ఇలాంటి ప్రసారాలని మనం వినడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు వరల్డ్ రేడియో డే సందర్భంగా మరి ఆ రేడియో గురించిన విశేషాలని మనకు తెలియజేయడానికి చిన్నప్పటి నుంచి ఆయన 5 ఏళ్ల వయసు నుంచి రేడియో అభిమానిగా, అదేవిధంగా ఇప్పటికి కూడా రేడియోని వింటూ ఆ ప్రసారాలను కూడా ఆయన ఎంజాయ్ చేస్తూ ఉన్నవారు మన ప్రపంచ తెలుగు సమాఖ్య రీజనల్ చైర్మన్ నెల్లూరు శ్రీ నలుబోలు బలరామరాయుడు గారు ఈరోజు మన ముందున్నారు. వారితో మన యొక్క డౌట్లు, అదేవిధంగా ప్రశ్నలు ఇవన్నీ వేసి రేడియో మీద వారితో ఆ విశేషాలని తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం. చెప్పండి సార్, మరి మీరెప్పటి నుంచి ఈ రేడియోని మీరు వింటుండేవాళ్ళు? నేను 1965-66 ఆ ప్రాంతం నుంచి మా గ్రామంలో ఉన్నప్పుడు పంచాయతీ రేడియో ఉండింది, అప్పటి నుంచి వింటున్నాను. మరి అసలు రేడియో అంటే ఏంటో చెప్పగలరా? రేడియో అంటే ఫ్రీక్వెన్సీతో విద్యుత్ అయస్కాంతం తరంగాలను మాడ్యులేషన్ చేయడం ద్వారా తీగల ఆధారం లేకుండా గాలిలో శబ్ద సంకేతాలను ప్రచారము చే ప్రక్రియను రేడియో ట్రాన్స్మిషన్ అంటారు. రేడియో ట్రాన్స్మిషన్ అంటారు. ఓకే. ఇలాంటి ప్రసారాలను వినటానికి ఉపయోగించే సాధనాన్నే రేడియో అంటారు. అది ఆ రోజుల్లో రేడియోలు పెద్ద పెద్దవి, మొయ్యలేనంత రేడియోలు ఫస్ట్లో తయారైనవి. అవి ఒక చోట పెట్టి మనం వింటుండేవాళ్ళం, వినేవాళ్ళం. తర్వాత 1960 వచ్చేటప్పటికీ ట్రాన్సిస్టర్ కనిపెట్టి ఆ ట్రాన్సిస్టర్లను రేడియోల వాడకంలోకి వచ్చాయి. వీటిని ట్రాన్సిస్టరు రేడియోలని కూడా పిలవటం మొదలుపెట్టారు. తక్కువ కరెంటుతో లేదా బ్యాటరీలతో ఇవి పనిచేయగలవు. సాంకేతిక పరిజ్ఞానం పెరిగి రేడియోలు పరిణామం చిన్నవి, అతి చిన్నవి, జోబులో పెట్టుకునే విధంగా రేడియోలు వచ్చినవి. ఇప్పుడు విడుదలవుతున్న ప్రతి కంపెనీ మొబైల్లో కూడా రేడియో అప్లికేషను తప్పనిసరి అయినది. 10 సంవత్సరం కూడా మనం 13 ఫిబ్రవరి ఈ ప్రపంచ రేడియో దినోత్సవాన్ని నిర్వహిస్తున్నాం. ఇప్పుడు ఈ రేడియోతో మీకున్న అనుబంధం చెప్పండి. మాది చేజల్ల మండలం, గొల్లపల్లి గ్రామం. 1965-66 ఆ ప్రాంతంలో మా గ్రామానికి పంచాయతీ రేడియో వచ్చింది. నేను అక్కడ 5th క్లాస్ వరకు గొల్లపల్లి గ్రామంలో చదవటం జరిగింది. మా ఊరిలో ఆ రేడియో అంటే నాకు కొత్తగా పెట్టినందువల్ల ఇంట్రెస్ట్ కాబట్టి ఆ గ్రామ పెద్దని, ఆ ఇన్ఛార్జిని, ఆ రూము తాళం వేసి ఉంటుంది, ఒక పార్క్ లాగో లేకపోతే ఒక రూము, రేడియో రూమ్ కట్టి పైన పెట్టారనమాట రేడియో. ఓకే. కింద వచ్చి యాంప్లిఫైర్ అది ఉంటుంది. ఆ రూము తాళం నేను తీసుకొని నా మీద ఇంట్రెస్ట్గా ఉండానని ఆ ఇన్ఛార్జి నాకు ఆ తాళం ఇచ్చేవాడు అనమాట. నేను అప్పుడు గడియారాలు లేవు కాబట్టి ఎప్పుడు స్టార్ట్, సాయంత్రం స్టార్ట్ అవ్వద్దని తెలుసు, అది ఏ సమయంలో స్టార్ట్ చేయాలని తెలియదు కాబట్టి పలుమార్లు తాళం దీను దాన్ని తిప్పను, తాళం దీను దాన్ని తిప్పను, అలా ఉండిందనమాట. అప్పుడు ఆ రేడియో ముందు సౌండ్ వస్తుంది కదా, ఒక సంగీతం లాగా వచ్చి ఫస్ట్ మ్యూజిక్ లాగా వచ్చి అప్పుడు వచ్చేది. ఊళ్ళో జనం కూడా అందరూ ఈ సౌండ్ విన్న తర్వాత అందరూ ఆడికొచ్చి దేవాలయం దగ్గర కూర్చునేవాళ్ళు. దాంట్లో ఎక్కువగా ఆ రోజుల్లో వ్యవసాయం విషయాలు రైతులకు ఆ సమయంలో ఫస్ట్ స్టార్టింగ్ సాయంత్రం సమయం వ్యవసాయం రైతులకి
చెప్పడానికి పంట సీమల కార్యక్రమం అనేది మొదలుపెట్టడం జరిగింది. ఈ కార్యక్రమం రూపొందించి నిర్వహించడంలో ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో పనిచేస్తున్న గుమ్మడి సత్యనారాయణ కృషి ఎంతగానో ఉన్నది. పంటలను గురించి కానీ, కొత్త రకాల వంగడాలను గురించి కానీ, సస్యరక్షణ వ్యవసాయ పద్ధతులను గురించి కానీ, ఇవన్నీ కూడా దాంట్లో చక్కగా వివరించే కార్యక్రమాలు, వ్యవసాయదారులకు ఎంతగానో ఉపయోగపడే సమాచారాన్ని అందించేవారు. ప్రభుత్వ వ్యవసాయ విభాగాలు రైతుకు చెప్పవలసిన విషయాలను కూడా ఈ కార్యక్రమం ద్వారా తెలియజేసేవాళ్ళు. పంటల గురించే కాక పశు సంరక్షణ, పాడి పరిశ్రమలు, వీటి సాంకేతిక గురించి కూడా చక్కగా వివరించేవారు. ఇప్పుడు ఈటీవీ మొదలుకొని అన్ని రకాల టీవీల్లో కూడా వచ్చే వ్యవసాయ కార్యక్రమాలకి ఈ పంట సీమ రేడియోలో వస్తున్న పంట సీమల కార్యక్రమమే స్ఫూర్తి. ఒక్క ఇదే కాకుండా అప్పుడు కూడా ఎక్కువగా ఘంటసాల, సుశీల పాడిన పాటలని కానీ అప్పట్లో, తర్వాత ఇది హరికథలు కానీ, లలిత సంగీతం కానీ, ఇవన్నీ కూడా ఇది ఒక కార్యక్రమం కింద ఉండేది ఎక్కువగా పల్లెల్లో కాబట్టి. ఇవన్నీ కూడా అప్పుడు హరికథలు కానీ బుర్రకథలు కానీ ఎక్కువగా అప్పుడు ప్రసారం అయ్యేది. మీరు అన్నట్టుగా అప్పట్లో పల్లెటూరులో కావచ్చు, సిటీల్లో కావచ్చు, మనకి నాటకాలు, ఎంటర్టైన్మెంట్, సినిమాలు 1930 స్టార్ట్ అయినా కూడా సినిమాలు తర్వాత దానికంటే ముఖ్యంగా హరికథలు, ఈ నాటకాలు, నాటికలు, సత్యహరిశ్చంద్ర నాటకాలు ఇటువంటివన్నీ వేస్తున్నారు. వాటి తర్వాత ఈ రేడియో వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు స్తోమత ఉన్న వాళ్ళే ఆ రేడియో కొనుక్కునేవాళ్ళు. అది సరదాగా ఎవరి పాటికి వాళ్ళు ఇంట్లో పెట్టుకోవడం. ఇంత పెద్ద రేడియోస్ ఇప్పుడు మా ఇంట్లో కూడా, మా చిన్నప్పుడు ఇంత పెద్ద రేడియో టేబుల్ మీద అలా పెట్టుండేవాళ్ళు అన్నమాట. దాన్ని చూసి ఇలా ఇలా తిప్పు, అలా స్టేషన్ మార్చుకుంటా వింటుండేవాళ్ళు. అంటే రేడియో అంత ప్రాముఖ్యత ఉండేది. దేశంలో ఎన్నో రకాల విశేషాలని, వాతావరణ సమాచారం మనకి రేడియోలో వినేవాళ్ళం. మెయిన్గా వాతావరణం, ఈ తుఫాన్ వస్తుందనో లేకపోతే ఇంకోటి వస్తుందనో, ఇట్లా మనం అన్నీ రేడియోలో ఉదయం ఆ షెడ్యూల్స్ కూడా ఉండేవి. ఉదయం సుప్రభాతం, తర్వాత మీరు అన్నట్టుగా కొన్ని జానపద గేయాలు, ఈ విధంగా కార్యక్రమాలు జరుగుతూ ఉండే. అది రేడియో అనేది మన జీవితంలో ఒక ముఖ్య పాత్ర అయిపోయింది. సార్, ఇప్పుడు ఈ రేడియోని తయారు చేసే కంపెనీలు చాలా ఉన్నాయి. అంతేకాకుండా ఆ రేడియోలోనే ఏఎం అని, ఎఫ్ఎం అని అంటుంటారు కదా, అవి ఏంటి, అంటే అర్థం ఏంటి? రేడియో తయారు చేసే కంపెనీలు నాకు తెలిసి సోనీ కంపెనీ, నేషనల్ ప్యానసోనిక్, మర్ఫీ, ఫిలిప్సు, హెచ్ఎంవి, బుష్, ఇట్లా కొన్ని కంపెనీలు, ఇంకా చాలా కూడా చాలా కంపెనీలు. ఇప్పుడు నేను ఇంట్లో వాడేది సోనీ కంపెనీ. ఓహో, అది రేడియో కూడా రెగ్యులర్గా టీవీ గంట చూస్తే ఇది 4 గంటలు రేడియో ద్వారా సమాచారం వింటుంటాను. శ్రవణానందం చాలా ఆనందంగా ఉంటుంది, కంటికి శ్రమ లేకుండా ఎన్నెన్నో కళ్ళు మూసుకొని రేడియో వింటూ ఉండదు, వింటూ ఉండదు. తక్కువ సౌండ్ పెట్టుకుంటే సెల్ ఫోన్ వచ్చినా కానీ సౌండ్ తగ్గకుండా ఆ మాదిరి సౌండ్తో మనం దాన్ని. ఇప్పటికి కూడా మీరు రేడియో వాడుతూనే ఉన్నారు? ఎప్పుడు కంటిన్యూ ఇంట్లో ఉన్నంతసేపు రేడియో వాడుతూనే ఉంటుంది తక్కువ సౌండ్లో. ఇప్పుడు ఏమేమి ప్రోగ్రామ్స్ వస్తుంటుంది ప్రజెంట్, మీరు వినే ప్రోగ్రామ్స్ ఏంటి అందులో? దీంట్లో ఉదయం నుంచి ఫస్ట్ 5:50కి 5:30కి లేస్తాను, 5:50కి ఆన్ చేస్తాను. ఫస్ట్ వందే మాత్రం వస్తుంది, తర్వాత శుభోదయం వస్తుంది అంటే మంగళ వాయిద్యాలు, తర్వాత ఆంగ్లంలో వార్తలు వస్తాయి, తర్వాత అర్చన భక్తి గీతాలు ఏ రోజుకి ఆ రోజు, సోమవారం అయితే సోమవారం, మంగళవారం అయితే సోమవారం అయితే శివుడికి, మంగళవారం ఆంజనేయ స్వామికి, బుధవారం విజయేశ్వరుడికి, గురువారం రోజు సాయిబాబాకి, శుక్రవారం లక్ష్మికి, శనివారం వెంకటేశ్వర స్వామి సుప్రభాతం, ఇట్లా ఏ రోజుకి ఆ రోజు అవి మారి వస్తూ ఉంటాయి. తర్వాత చరిత్రలో నిలిచిన వారు, పెద్దవారి వాళ్ళ జన్మదినాలు, ముఖ్యమైన వ్యక్తుల పేర్లు అవి చెప్తుంటారు. ప్రాంతీయ వార్తలు హిందీ, ఇంగ్లీషు, సంస్కృతంలో అవి కంటిన్యూగా వస్తుంటాయి. శ్రోతలు కోరిన పాటలు అవి వేస్తుంటారు. తర్వాత కొన్ని ప్రశ్నలు అడిగి దాని జవాబు చెప్పే లోపల మరలా వాళ్ళు కొన్ని పాటలు, ముఖ్యమైన పాటలు ఆ గ్యాప్లో అది వేస్తుంటారు. తర్వాత వ్యవసాయ వార్తలు, రైతులకు ఎంతో ఉపయోగపడే విషయాలు చెప్తుంటారు. స్త్రీల కార్యక్రమాలు, నాటికలు, ఇలా ఎన్నెన్నో కంటిన్యూగా ఉదయం 5:50 నుంచి రాత్రి 11:30 వరకు సింహపురి ఎఫ్ఎం అది వస్తూనే ఉంటుంది. అది నెల్లూరు, నెల్లూరు ఎఫ్ఎం. రెడ్ ఎఫ్ఎం అయితే ఓన్లీ సాంగ్స్ వస్తుంటాయి, అది ప్రైవేట్ రేడియో. రేడియో ఇది సింహపురి రేడియో అనేది మన గవర్నమెంట్ ఇది. మీరు అన్నట్టు రెండు వాడుతుంటా, రెడ్ ఎఫ్ఎం 93.5 లో వాడుతుంటాను, సింహపురి ఎఫ్ఎం
102.7లో ఇది వస్తుంది. అది రెండు వాడుకుంటాను. వరల్డ్ రేడియో డే ప్రత్యేక కార్యక్రమంలో ఓ చిన్న విరామం. ఇది మన భారతీయ సాంప్రదాయానికి సాదృశ్యం. ఇది మన చేనేత చెరుకతో చేసే అద్భుత ఆవిష్కరణ. మాస్టర్ వీవర్స్ మరియు మగ్గం ధరలకే కంచిపట్టు చీరలు, ఫ్యాక్టరీ ధరలకే ఫ్యాన్సీ శారీస్ అండ్ చుడిదార్స్. మహిళలకు ప్రత్యేక వస్త్రాలయం కంచి కామాక్షి. నాగుంట లేఅవుట్, మినీ బైపాస్, నెల్లూరు. వరల్డ్ రేడియో డే ప్రత్యేక కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మీరు చెప్తుంటే కోరుకున్న పాటలు అన్నారు. సరదాగా ఎట్లుండేదంటే బంగారు బాబు చిత్రం నుంచి చెంగావి రంగు చీర పాటని వేసి, ఇది నా స్నేహితులు ఒక 50 మంది పేర్లు చెప్పారు. అది విజయవాడ నుంచి సుబ్బారావు గారు ఇది కోరుకుంటున్నారు. ఆయన స్నేహితులు రామారావు, వెంకట్రావు ఇవన్నీ పేర్లు చెప్తారు. అది సరదాగా ఉండేది అప్పట్లో వాళ్ళ పేర్లు వింటుంటే. రేడియోలో ఉండే బ్రాండ్లు ఏఎం, ఎఫ్ఎం ఏందని అడిగారు. ఏఎం అంటే యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్ ట్రాన్స్మిషన్స్. ఏఎం అంటే మరి ఎఫ్ఎం అంటే? ఎఫ్ఎం అంటే ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్. ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్ ఎఫ్ఎం. ఓకే. ఇప్పుడు కొత్తగా ఇస్రో వాళ్ళు మామూలుగా సెల్ ఫోన్లో ఎఫ్ఎం రేడియో కానీ రేడియో కానీ వినాలంటే ఇయర్ ఫోన్స్ కంపల్సరీ. అవును అవును. ఇప్పుడు ఇయర్ ఫోన్స్తో సంబంధం లేకుండా ఇస్రో వాళ్ళు రేడియో గార్డెన్ అని ఒక యాప్ పెట్టారు. ఓకే. ఒక నెల్లూరు, నెల్లూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్, భారతదేశం కాకుండా ప్రపంచ దేశాలు ఎన్ని ఉన్నాయో అన్నిట్లో కొన్ని వేల లక్షల ఎఫ్ఎం కేంద్రాలన్నీ ఒక సెల్ ఫోన్లోనే ఇస్రో వాళ్ళు కనిపెట్టిన రేడియో గార్డెన్ దేశాల ఎఫ్ఎంలన్నీ కూడా సెల్ ఫోన్లోనే వినే సౌకర్యాన్ని మన ఇస్రో వాళ్ళు కనిపించారు. వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు ఈ వరల్డ్ రేడియో దినోత్సవ సందర్భంలో. అది కూడా తెలియని వారికి సెల్ ఫోన్లో ఆ సౌకర్యం ఉంది. రేడియో గార్డెన్ దాని పేరు. దాన్ని డౌన్లోడ్ చేసుకుంటే ఇయర్ ఫోన్స్ లేకుండా వినొచ్చు. ఇయర్ ఫోన్ లేకుండా రేడియో లాగానే దాన్ని వరల్డ్ వైజ్ ఏకంటే అమెరికా తినొచ్చు, లండన్ తినొచ్చు, జపాన్ తినొచ్చు, మన ఇండియాలో ఉండే అన్ని కంట్రీలు తినొచ్చు, ఏదైనా వచ్చు. కింద పేరు కూడా వస్తుంది ఏ ఊరిది అనేది. జపాన్ అయితే కింద జపాన్లో ఏ ఊరు. ఓహో, అలా వస్తుంది. ఇప్పుడు ఢిల్లీది అయితే ఇండియా ఢిల్లీ అట. అంటే రేడియోని అట్లా వదిలేయకుండా దాన్ని ఇంకా డెవలప్ చేస్తున్నారు కూడా. ఇదే టీవీలు వచ్చేసి సెల్ ఫోన్ వచ్చిన తర్వాత రేడియో అనేది యాక్చువల్గా వెనకబడిపోయింది. అయినా కూడా మీరు చెప్పినట్టు వాటి మీద ప్రయోగాలు జరుగుతూనే ఉన్నాయి అన్నీ చేస్తూనే ఉన్నారు. సార్, ఇప్పుడు మనకి రేడియోలో బీబీసీ అనే ఇది ఉంది కదా, ఛానల్ ఉంది కదా, దాంట్లో విన్న వార్తలు అంటే ప్రపంచవ్యాప్తంగా వచ్చే వార్తలు ఉంటాయి. అందులో వచ్చే వార్తలను కూడా ప్రజలు చాలా బాగా నమ్ముతారు కూడా. బీబీసీలు చెప్పారు అంటే అది చాలా గొప్ప నిజం అనేది పుకార్లు కాకుండా వాళ్ళు కరెక్ట్ వార్తలు ప్రసారం చేస్తానని ఒక నానుడు ఉంది మనకి. అసలు బీబీసీ అంటే ఏంటి? 1922 మే నెలలో 100 వాట్ల వ్యాట్స్, కరెంటు పదములు వ్యాట్స్ అంటారు కదా, సామర్థ్యం గల రేడియో ప్రసార కేంద్రాన్ని లండన్లో స్థాపించారు బీబీసీ. అప్పుడు ఎందుకనో మొదట్లో సంగీత కార్యక్రమాలపై ప్రభుత్వం నిషేధించింది ప్రసారం చేయడానికి. కొంతకాలానికి నిషేధాన్ని తొలగించాక ప్రసారాలని వినడానికి జనాన్ని ఎక్కువగా మొగ్గు చూపి ఆకట్టుకున్నారు. సంగీత కార్యక్రమాలు మళ్ళీ మొదలుపెట్టిన తర్వాత అంటే అప్పుడు ఎక్కువ మంది శ్రోతలు ఉన్నారు. వైర్లెస్ పరికరాలు తయారు చేసే 6 డజన్ కంపెనీలు కలిసి ఈ బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్, బీబీసీ అంటే బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ బీబీసీ అనే సంస్థను 1922 నవంబర్లో స్థాపించారు. ఓ, 1922 నవంబర్లో స్థాపించారు. బ్రిటన్లో ప్రసార హక్కులు గల ఏకైక సంస్థగా దీన్ని ప్రభుత్వం గుర్తించింది. దాన్ని 14 నవంబర్ నుండి లండన్ కేంద్రంగా రోజువారీ ప్రసారాలు చేసేవాళ్ళు. 15 నుండి వర్కింగ్ హోమ్లో కూడా ఆ ప్రసారాలు బీబీసీ మొదలుపెట్టారు.
తర్వాత మాంచెస్టరు కేంద్రాల్లో కూడా పనిచేయడం మొదలుపెట్టారు. 1923లో జెకోస్లేవియా జర్మనీలో కూడా ప్రసార కేంద్రాలని మొదలుపెట్టడం చేసుకుంటూ వచ్చారు. బీబీసీ అంటే చాలా నమ్మకం ఉంది. ఏ వార్త వచ్చినా బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ అనేది చాలా నమ్మకంతో కూడింది. మరి రేడియో యొక్క ప్రత్యేకతలు ఏంటి? అసలు కరెంటు లేని సమయంలో రేడియో పనిచేస్తుంది. అవును, బ్యాటరీ కరెంటు లేని సమయంలో. తుఫాన్లు వచ్చినప్పుడు టీవీలు పనిచేయవు, రేడియోనే మన వాతావరణం తుఫాను గురించి మాట్లాడుకోవటం అనే రకాల వార్తలు ఎక్కడ పోతే అక్కడ విషయాలు తెలుసుకోవచ్చు. అడవుల్లో ఉన్న వారికి వాళ్ళకి విషయాలు తెలియజేయాలంటే ఇంకా రేడియో ద్వారానే వాళ్ళకి ఉపయోగపడేది. యుద్ధ సమయాల్లో అప్పుడు కూడా రేడియోలు చాలా వాళ్ళకి ఉపయోగపడినాయి. కరెంటుతో పని లేకుండా బ్యాటరీతో పనిచేస్తాయి. జోబీలో పెట్టుకునే విధంగా సైజులు కూడా ఇప్పుడు దొరుకుతున్నాయి. ఫ్యాన్సీ రేడియోలు కూడా, చిన్న అగ్గిపెట్టినంత రేడియోలు కూడా నా దగ్గర చాలా ఉన్నాయి, కానీ డ్యామేజ్ అయిపోయినాయి. ఎక్కడ రేడియో కొత్తది, చిన్నది రేడియో పీరియడ్ కాబట్టి అది అప్పుడు హైదరాబాద్ పోయినప్పుడల్లా కోటి బజార్లో దొరికేది ఎలక్ట్రానిక్ షాప్లో. మోడల్గా ఉందని అంటే మోటార్ సైకిల్ మోడలు, టీవీ మోడలు అట్లా ఇట్లా చిన్నవి అన్నమాట. అంటే అన్ని రకాల డిజైన్ అన్ని రకాల డిజైన్లు అట్లా ఫ్యాన్సీ మోడల్స్లో కూడా దొరికేది. రేడియో అనేది ఎవర్ గ్రీన్, ఎప్పుడు కరెంటుతో సంబంధం లేకుండా బ్యాటరీతో పనిచేస్తూ వివిధ రకాల సైజుల్లో మన జోబీలో పెట్టుకునే విధంగా అన్ని రకాల ఎంటర్టైన్మెంటు మనకి రేడియో ద్వారా, సంగీతం కానీ తర్వాత వార్తలు కానీ అన్ని నాటి రకాల విభాగాలు, హరికథలు బుర్రకథలు తర్వాత రైతులను గురించి కానీ రాజకీయముల గురించి కానీ అన్ని విశేషాలను మనకు తెలియజేస్తుంది, మనకి తెలియజేస్తుంది. అందువల్ల రేడియో అంటే నాకు చాలా ఇష్టం. మొదటి మరి ఇంకో విషయం కూడా గుర్తొచ్చింది నాకు, మనకి సిలోన్ అనే ఒక స్టేషన్, అవును, అది మధ్యాహ్నం 3 గంటలకేమో వస్తుంది. అందులో కొన్ని పాటలు వేసేవాళ్ళు, ఆ పాటలు చాలా హిట్ సాంగ్స్ వేసేవాళ్ళు. ఆ సిలోన్లో పాట వినాలంటే ఆ టైంకి పెట్టుకుని వినేవాళ్ళం అనమాట. అప్పుడు దాంట్లో వేసే పాటలు ఏంటంటే ఏవే ఉంటాయి కాకుండా హిట్ సాంగ్స్ వేస్తారు. ఆ స్టేషన్ మనం తిప్పుకుంటున్నప్పుడు కొంత డిస్టర్బెన్స్ వచ్చింది. అవును, ఇప్పుడు కూడా ఏఎంలో వస్తుంది డిస్టర్బెన్స్, ఎఫ్ఎంలో రాదు. ఓహో, ఏఎంలో ఇప్పుడు విజయవాడ కేంద్రం ఎఫ్ఎం కాకుండా మామూలు వినాలంటే ఏఎంలోనే ఆ స్టేషన్ అందుకుంటుంది. హైదరాబాద్ కానీ కడప కానీ తిరుపతి కానీ ఇవన్నీ అవన్నీ కూడా కొంచెం గరగర అంటానే ఉంటాను. ఇప్పటికి కూడా అంటే సిగ్నల్స్ బట్టి. ఎఫ్ఎంలో మటుకు సైడ్ డిస్టర్బెన్స్ రాదు, ఎఫ్ఎంలో క్లారిటీగా ఉంటుంది, క్లారిటీగా వస్తుంది. మరి ఈ 13 ఫిబ్రవరి వరల్డ్ రేడియో డే అన్నారు కదా, దీన్ని ప్రతి సంవత్సరం ఎందుకు చేస్తారంటారు? మామూలుగా ఇప్పుడు ప్రతి దానికి ఒక రోజు ఉంది, ఫాదర్స్ డే, మదర్స్ డే, అయ్యక డే, బుద్ధుల డే, అది ఇదని అట్నే. దీనికి కూడా వరల్డ్ రేడియో డే అనేదానికి, ప్రపంచ రేడియో దినోత్సవం అనేదానికి 13 ఫిబ్రవరి అనేదానికి రేడియో మాధ్యమ ప్రాధాన్యతను తెలియజేయడానికే ఏదో ఒక రోజు ఉండాలి కాబట్టి దాన్ని 13 ఫిబ్రవరినే జరుపుకోవాలని ఆ రోజు యునెస్కోలో నిర్ణయించారు. దాన్ని బట్టి 13 ఫిబ్రవరి మనం రేడియో ప్రాధాన్యతను తెలుసుకునేదానికి ఒక డేట్ ఉండాలి కాబట్టి ఆ 13 ఫిబ్రవరినే మనం ఇప్పుడు ఆ డే ఉండబట్టే మనం ఈరోజు కూర్చొని ఆ రేడియో గురించి చరిత్ర చెప్పాం జనాలకి. అవును, కాబట్టి ఏదైనా కూడా చరిత్ర తెలియజేసుకోవాలి. అవును, గతం ఏంటి దానికి ఇంపార్టెన్స్ అనేది కూడా మనం జనరల్గా తెలుసుకోవడం. రేడియో మనం దినోత్సవం కాబట్టి నేను ప్రతిరోజు వినే రేడియో ఇది. ఒక కార్యక్రమం మా కోసం దాన్ని లాంచ్ చేస్తారా? ఆన్ చేస్తాను. 24 program in New Delhi today. Mr. Modi said competition and challenges act as inspirations in life. This time around English must be healthy. He said if there are no challenges in life, life becomes uninspiring and demotivating. Telugu. Now BBC put Telugu. Telugu. Sound takko pettukoni haayiga enjoy cheyali. Very good sir. రేడియో కూడా చాలా రోజులు నేను కూడా విని చిన్నప్పుడు ఎప్పుడు మేము అలా మీరు పెట్టిన ఈ డిస్టర్బెన్స్ చేసుకుంటూ విజయవాడ స్టేషను తర్వాత హైదరాబాదు తిరుపతి ఇట్లా చెక్ చేసుకుంటూ ఏది బాగొస్తుందో ఆ స్టేషన్ పెట్టుకుని వినేవాళ్ళం. ఏఎంలో ఇప్పుడు కూడా లైట్ డిస్టర్బెన్స్ ఉంది, వస్తుంది. ఎఫ్ఎంలో అయితే అది రాదు. ఓకే సార్, నిజంగా ఈ వరల్డ్ రేడియో డే రోజు మీరు మా స్టూడియోకి రావడం,
ఆ రేడియో యొక్క ప్రాధాన్యతని, రేడియో విశేషాలని, ఈ రేడియో డే గురించి మాకు వివరించినందుకు మా యాక్ట్ ప్రేక్షకులు తప్ప ధన్యవాదాలు. నేను కూడా యాక్ట్ ప్రేక్షకులందరికీ కూడా ప్రపంచ రేడియో దినోత్సవం ఫిబ్రవరి 13న మీకు అందరికీ కూడా ఈ కార్యక్రమం చూసినందుకు, విన్నందుకు నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఇదండి ఈనాటి వరల్డ్ రేడియో డే ప్రత్యేక కార్యక్రమం. మరి మరో ప్రత్యేక కార్యక్రమంలో మరో ప్రత్యేక అంశంతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు, నమస్కారం. మీ సింగశెట్టి మురళీమోహన్ రావు. వస్త్ర వైభవాన్ని తెలుగు నేల నలు చెరగులా విస్తరిస్తోంది శుభమస్తు షాపింగ్ మాల్. శుభమస్తు షాపింగ్ మాల్, DRC సెంటర్, నెల్లూరు.